బంగారం వ్యాపారుల నుంచి లెక్కల్లో లేని 5,83,00,000 నెల్లూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి, కాకినాడకు చెందిన బంగారు వ్యాపారుల వద్ద పనిచేసే వారి నుంచి ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో నరసరావుపేటకు చెందిన మరో వ్యాపారి నుంచి 1,40,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా చెన్నైకి వెళ్లి అక్కడ నగలు, బిస్కెట్ల కోసం ఈ డబ్బులు ఇవ్వాలని పథకం వేశారు. చివరకు నెల్లూరు సిటీ రూరల్ పోలీసులకు చిక్కారు. ఈ మేరకు నెల్లూరు సిటీ రూరల్ పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. అన్నా ఇది కాగితం పెట్టిందా కదా, ఉండండి అన్న, ఉండు పెట్టబడతాను పెట్టబోలు. అన్న ఒకసారి ఒకసారి ఓపెన్ చేయ, ఒకసారి అందరికీ నమస్కారం. రాష్ట్రంలో త్వరలో జరగబో ఎలక్షన్స్ దృష్ట్యా జిల్లా ఎస్పీ గారైన డాక్టర్ త్రిమలేశ్వరరెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో రూరల్ ప్రాంతంలో పోలీసు వారు ఇటీవల కాలంలో తనిఖీలు చేయుచున్నారు. ఆ సందర్భంగా ఈరోజు అనగా ఫిబ్రవరి 1వ తారీఖు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నవాపేట సీఏ గారికి, వారి సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు నవాపేట రైల్వే స్టేషన్ సమీపంలో కాకినాడ రాజమండ్రికి చెందిన 12 మంది వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించగా వారిని తనిఖీ చేయగా వారి దగ్గర 5,83,00,000 రూపాయలు నగదు అక్రమ మార్గాల్లో రవాణా చేయించున్నట్లుగా తెలిసింది. వారిని విచారించగా వీరంతా కూడా కాకినాడ రాజమండ్రికి చెందిన నగల వర్తకుల దగ్గర పనిచేసే వ్యక్తులు. వీరంతా కూడా రైలు మార్గంలో నెల్లూరు చేరుకుని ఇక్కడి నుంచి రూటు మార్గంలో చెన్నై వెళ్ళి అక్కడ అక్రమ మార్గాల్లో బంగారం కొని దాన్ని మరలా తిరిగి వాళ్ళ ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చారు. ఈ సందర్భంగా నవాపేట పోలీస్ స్టేషన్లో 41-102 సిఆర్పిసి కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నగదు సీజర్ వ్యవహారం కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులందరికీ కూడా వ్రాతపూర్వకంగా తగు చర్య నిమిత్తం తెలియజేయడం జరుగుతుంది. ఈ నగదు రికవరీ సీజర్ విషయంలో ప్రతిభ చూపించిన నవాపేట సీఏ ఎం బాబీ గారిని, వారి ఎస్ఐ శివప్రకాష్ గారిని, వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు. అంతేకాకుండా రూరల్ పరిధిలో కూడా కొంత నగదు సీజ్ చేయడం జరిగింది. ఆ విషయం రూరల్ డీఎస్పీగా తెలియజేస్తాను. రాబోయే సాధారణ ఎన్నికల సందర్భంగా ఈ మనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని అరికట్టాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ త్రిమలేశ్వరరెడ్డి గారు మరి ఇటు క్యాష్ యొక్క ఫ్లోని అరికట్టడం కోసం, అలాగే రాబోయే రోజుల్లో మనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేయడం కోసం అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు తెల్లవారుజామున ఈ వీసత్రం టోల్ ప్లాజా దగ్గర వీసత్రం సి అంకమరావు గారు, వారి సిబ్బంది రాజారాం, శ్రీహరి, సుబ్బారావు, పెంచలయ్య, శ్రీనివాసులు, అలాగే పదలకూరు పిసి ప్రతాప్, వీళ్ళందరూ కూడా నిఘా ఉంచి మరి విజయవాడ నుంచి పాండిచ్చేరి వెళ్తున్నటువంటి కృష్ణా ట్రావెల్స్లో ఈ ఏదైతే నగదు ఈ మన దగ్గర కానీ ఇప్పుడు ప్రదర్శించిన నగదును తీసుకెళ్తున్నారో నరసరావుపేటకు చెందినటువంటి 3 వ్యక్తుల్ని అదుపులో తీసుకొని వారి యొక్క వాంగ్మూలం మేరకు 1,40,57,000 రూపాయలని స్వాధీనపరచుకోవడమైంది. ఈ ఇందులో మరి అందరూ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రమోట్ చేస్తున్న టైంలో ఈ జిఎస్టీ ఎగ్గొట్టాలని ఈ విధంగా మరి వర్తకులు వ్యాపారస్తులు నా మెడ్రాస్లోకి వెళ్ళి అక్కడ
ఈ బంగారు బిస్కెట్లు కొని వాటిని ఎవరైతే దీని బిస్కెట్స్ డిమాండ్ ఉంటుందో వాళ్ళకి అమ్మటం జరుగుతుంది. దాంట్లో ఈ మార్జిన్ ఉంటుంది వాళ్ళకి. ప్రతి కిలో కేజీకి 20,000 రూపీస్ వస్తుంది. కాబట్టి ఒక 2 కేజీలు తీసుకెళ్తే 40,000 రూపీస్ వాళ్ళకి లాభం పర్ డే. కాబట్టి దీనికి ఆశించి వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళాలని, ఈ విధంగా క్యాష్ని ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే అది దాన్ని స్వాధీనపరచుకుంటే మరి జిఎస్టీ సంబంధిత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కన్నా దీని పంపితే వాళ్ళకి పెనాల్టీ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ విధంగా ఇంకో విధంగా సామాన్య కామన్ పబ్లిక్ కూడా మీరు ఎవరైతే ఏ ట్రాన్సాక్షన్ కోసం ఒకవేళ స్థలాలు ఇళ్ళ స్థలాల కోసం అని ఇంకొకటి ఏదైనా కూడా క్యాష్ను క్యారీ చేయటం మాత్రం మంచిది కాదు. మీరందరూ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళాలని, ఈ విధంగా అక్రమ మార్గాల్లో మరి నగదుతో ప్రయాణించటం అలాగే ట్రాన్సాక్షన్ చేయాలనుకోవటం కూడా మంచిది కాదు. అలాగే ఈ విధంగా కనుక సీజ్ అయితే 3 టైమ్స్ పెనాల్టీ కూడా ఉంటుంది. మీ ద్వారా మీడియా ద్వారా తెలియపరిచేది ఏంటంటే పబ్లిక్ అందరు కూడా కొంతమంది ఇన్నోసెంట్గా తెలియక చాలామంది చేస్తూ ఉంటారు క్యారీ చేయటం, ఎందుకంటే మ్యారేజెస్ కోసం అని చెప్పేసి ఈ జ్యువెలరీ కొనడానికని బట్టలు శారీస్ కొనడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండి మీరందరూ కూడా అకౌంట్ నుంచే మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, లేదంటే ఈ అన్అకౌంటెడ్ మనీ కింద సీజ్ అయితే మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలియపరచుకుంటూ మీ అందరి ద్వారా పబ్లిక్ అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ అవ్వాలని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.